తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే భక్తుల సంఖ్య రోజుకు కొన్ని వేలల్లో ఉంటుంది ఇక కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అయితే ఆ సంఖ్య రోజుకు లక్షల వరకు ఉంటుంది ఈ క్రమంలోనే నిత్యం శ్రీవారిని అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటుంటారు ఇక కొత్తవారైతే తమ కోరికలను నెరవేర్చాలని స్వామివారిని వేడుకుంటారు ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపును తెచ్చుకుంది అయితే తిరుమల దర్శనానికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్లవచ్చు కానీ ఆలయం సూచించిన సందర్భాల్లో వెళ్ళకూడదు అదేనండి గ్రహణాలు పట్టిన సమయంలో ఆలయం ప్రకటన వెలువరిస్తుంది కదా ఆ సమయంలో ఆలయానికి వెళ్లరాదు ఈ క్రమంలోనే ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో సంభవించనున్న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసేస్తున్నామని తిరుమల దేవస్థానం ప్రకటించింది అందువల్ల ఆ సమయంలో ఆలయానికి వెళ్ళకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు ఈ నెల పదహారవ తేదీన అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలకు చంద్రగ్రహణం సంభవించనుంది ఆ మరుసటి రోజు అంటే పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది దీంతో తిరుమల శ్రీవారి ఆలయాన్ని పదహారున రాత్రి ఏడు గంటలకే మూస్తారు మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని తెరుస్తారు ఈ క్రమంలో దాదాపుగా పది పాటు ఆలయం మూసి ఉంటుంది అయితే పదిహేడవ తేదీన ఉదయం ఐదు గంటలకు ఆలయాన్ని సుప్రభాతంతో తెరిచాక శుద్ధి చేస్తారు అనంతరం పుణ్యాహవచనం నిర్వహిస్తారు పుణ్యాహవచనం అనంతరం తోమల సేవ కొలువు పంచాంగ శ్రవణం అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించాక ఉదయం పదకొండు గంటలకు మళ్లీ యథావిధిగా దర్శనానికి అనుమతిస్తారు కాగా గ్రహణ నేపథ్యంలో పదహారవ తేదీన స్వామివారికి జరగాల్సిన కోయిల్ అల్వార్ తిరుమంచనం అష్టదల పాద పద్మారాధన వసంతోత్సవం సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అలాగే మరుసటి రోజు పదిహేడవ తేదీన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం వసంతోత్సవం సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు ఈ క్రమంలో ఆలయ మూసివేత సమయాలను దృష్టిలో ఉంచుకొని భక్తులు ఆలయానికి రావాలని టీటీడీ ఒక ప్రకటనలో కోరింది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే విలై మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా వేలై కాని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ